ఇప్పుడు రామరాజు పాత్రలో అల్లూరి టైటిల్తో మన ముందుకు వస్తున్న హీరో శ్రీ విష్ణు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ముందు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే మా ట్రైలర్ లాంచ్కి వచ్చిన నాని గారికి చాలా 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 థ్యాంక్స్. ప్రదీప్ వర్మ గారు నాకు కథ చెప్పినప్పుడు చాలా హానెస్ట్ స్టోరీ, ఇది చెప్పాలి ఎలాగన్నా ఆడియన్స్కి అనుకుని ప్రయత్నం మొదలుపెట్టాం. బెక్కం గారిని పట్టుకుని మొత్తానికి ఒక జెన్యున్గా ఒక హానెస్ట్ సినిమా చేసామని గట్టిగా నమ్ముతున్నాం. అటువంటి ఈ సినిమాకి మా థియేటర్కి ట్రైలర్ లాంచ్ చేయడానికి మోస్ట్ హానెస్ట్ పర్సన్ నానిగారు రావటం నాకు నిజంగా చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నానిగారు అంటే బేసిక్గా నాకు చాలా ఇష్టం. నాకు ఒక రకంగా నానిగారు ఇన్స్పిరేషన్, నాకే కాదు ఒకప్పుడు మనం సినిమాల్లోకి రావాలంటే బయట నుంచి ఎవరన్నా రావాలంటే చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ కింద తీసుకుని వెళ్ళాం. ఆ తర్వాత తరం రవితేజ గారిని ఇన్స్పిరేషన్ కింద తీసుకుని వచ్చారు. ఈ తరం, ఆ నెక్స్ట్ తరం మన నానిగారిని ఇన్స్పిరేషన్ కింద తీసుకుని చాలామంది వస్తారు. ఇది బయట నుంచి వచ్చేవాళ్ళే కాదండి, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చాలామంది, నా ఫ్రెండ్స్, నా డైరెక్టర్స్ చాలామంది ఎప్పుడు ఏ స్టోరీ డిస్కషన్ ఇది అనుకున్నా ఎవరైతే బాగుంటుంది ఎవరు అనుకుంటున్నారు అన్నప్పుడు నానిగారి పేరే వినిపిస్తుంది. అలా చాలామంది డైరెక్టర్స్ ఆయనతో ఒకసారిన వర్క్ చేయాలని అనుకుంటారు, ఎందుకంటే ఆయన చాలా 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 జెన్యున్ ఫిల్మ్స్ ఇస్తారండి. ఒకప్పుడు చాలామంది డైరెక్టర్లు చిరంజీవి గారితో వర్క్ చేయాలి, కమలాసన్ గారితో వర్క్ చేయాలి అనుకునేవారు. వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ అని కాదు, వాళ్ళు స్టార్స్ కంటే గొప్ప నటులు కాబట్టి. అదేవిధంగా ఈ జనరేషన్కి మాత్రం మా నానిగారు అలాంటి హీరో. సో ఆయన చేతుల మీదుగా జరగటం, చాలా పాజిటివిటీ స్ప్రెడ్ అవ్వటం వెరీ హ్యాపీ అండి. మీరు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. నాకు చాలా డౌట్లు ఉంటాయి, ఏ డౌట్లు ఉన్నా కూడా ఓపెన్గా అడగమని నానిగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి. టీం అందరూ, అల్లూరి టీం వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా, రాజ్తోట గారు, ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారు, ధర్మేంద్ర గారు ఎడిటర్, అందరూ కూడా బెస్ట్ ఇస్తున్నారు. డైరెక్టర్ గారు రాలేకపోయారు, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుతుంది, చెన్నైలో ఉన్నారు. సో ఆయన కూడా చాలా థ్యాంక్స్, చాలా హానెస్ట్ ఫిల్మ్, చాలా గ్రేట్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు, బాగా చేశాను అనుకుంటున్నాను. 23వ తారీఖున తప్పకుండా థియేటర్లకు వచ్చి అందరూ మా అల్లూరి సినిమాని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్, ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అండ్ మేకర్స్ ఆయనతో సినిమా చేయాలనుకుంటారు. ఇండస్ట్రీ బయట ఉండి సినిమా లవ్ చేసే ప్రేక్షకులు ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా దాన్ని చూడాలనుకుంటూ ఉంటారు.